మద్యం కేసులో కవిత అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి సిబిఐ విచారణ చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఆయన ప్రసంగించారు. కవిత కట్టుకున్న ఇళ్లు చూసి ఈడీ కూడా వస్తుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. నువ్వు నిజాయితీ వరంత్రం అయితే పోయి నిరూపించుకోవాలి, ఇది తప్పు, నేను ఏం తప్పు ఏలే, సిబిఐ రాక ఉందని మడకపోతారు అని చెప్పారు. అంటే దొంగ దొంగ అంటే కూడా అనుకున్నారు. ఇవాళ సిబిఐ వచ్చి విచారణ జరపబట్టే విచారణ చెప్తామో ఎమ్మెల్యేకి గురి అర్థమైతే ఇప్పటికి కూడా ఇవాళ వాళ్ళని వాళ్ళకే కేసీఆర్ కుటుంబానికే గట్టలేరు అంటే వీళ్ళు గంట కూడా ప్రెస్ మీటింగ్ కదా కవిత తెలంగాణ బిడ్డ పక్క మాడిచ్చింది డిస్కోటెన్స్ చేసింది మాకు వేమని పట్టుకపోతే ఊకుంటామంటే ఊకుంటే నిన్ను పట్టుకపోతున్నారు ఇంటికి వచ్చి అత్తగారింటి కొట్టుదే ఏమైనా బొట్టేటి పిస్తారే ఏమైనా లేకుంటే స్వాతంత్ర సమరోజు రాదు ఏమైనా రజాకర్ నువ్వు ఎదిరించింది ఏమైనా ఏం చేసింది దొంగ సారా దాని వేసింది 100,000 రూపాయలు ఇంకోటి ఏం చేసింది క్యాచ్ అయిన పత్తాల క్లబ్ లో కూడా పైసలు పెట్టిందట అదే ఇప్పుడు ఒక్కసారి స్టార్ట్ అయినాక లొల్లుంటుందనే ఆ పోయిన సిబిఐలు అంటున్నారట అబ్బో ఇల్లు దక్కన పడిపోయినారు ఆయన ఇల్లు మామూలు ఇల్లు కాదక్కాది ఏమి తెలుసా ఇంద్రభువన కంటే పెద్ద ఉంటుందట ఆ ఇంటి ఫోటోలు తీస్తే ఈ సిబిఐలు వచ్చే ఇంటి ఫోటోలు తీస్తే ఏమవుతుంది ఈడీఎలు కూడా వస్తారు ఈడీఎలు వచ్చి విచారిస్తారు వాళ్ళు కూడా వర్క్ అయిపోతారని చెప్పి ఇన్ని రోజులు ఫోటో తినాలి ఒక గంట